అందరికీ నమస్కారం ఈరోజు కృష్ణా జిల్లా ఆవినిగడ్డ అయ్యా ముఖ్యమంత్రి గారు ఆవినిగడ్డ మీ పదజాలం ఆవినిగడ్డ ఈరోజు అందరూ రాష్ట్ర ప్రజలు విన్నారు నవంబర్ పదహారు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో జీఓఎంఎస్ నంబర్ ఐదు వందల డెబ్భై ఐదు చాలా స్పష్టంగా రెవెన్యూ శాఖ భూములు పద్దెనిమిది ఆరు పంతొమ్మిది వందల యాభైకు పూర్వం కేటాయించిన ప్రభుత్వ భూములకి పంతొమ్మిది వందల ఎనిమిది రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ ఇరవై రెండు ఏ నుంచి తొలగించటం ఉత్తర్వులు జారీ జియోఎంఎస్ నంబర్ ఐదు వందల డెబ్భై ఐదు రెవెన్యూ అసైన్మెంట్ శాఖ పదహారు పదకొండు రెండు వేల పద్దెనిమిది జియో స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవ్వటం జరిగింది దాంట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు పద్దెనిమిది ఆరు యాభై నాలుగు కంటే ముందు కేటాయించబడిన అసైన్డ్ భూములకు సంబంధించి పై నిబంధనలు వర్తించవు కాబట్టి సదర భూములని రిజిస్ట్రేషన్ చట్టం పంతొమ్మిది వందల ఎనిమిదిలోని సెక్షన్ ఇరవై రెండు ఏ నుంచి మినహాయింపు ఇవ్వచ్చని స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు ఆంధ్రప్రదేశ్ భూ పరిపాలనా కమిషనర్ సూచించారు బ్రిటిష్ కాలంతో సంబంధం లేని భూ కేటాయింపులు ఈ చట్టం పరిధిలోకి రావు కాబట్టి సదర భూముల అన్యాక్రాంతాన్ని పట్టించుకోవాల్సిన పని లేదని ఆయన తెలిపారు ఈ చూసిన అమలు వల్ల పద్దెనిమిది ఆరు పంతొమ్మిది వందల యాభై నాలుగు కంటే ముందు కేటాయించిన భూములకు సంబంధించి రెవెన్యూ శాఖలో ఉన్న ఎన్నో సమస్యలకు కోర్టు కేసులకు పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు ఈ విషయాన్ని నిశ్చితంగా పరిశీలించిన మీదట పద్దెనిమిది ఆరు పంతొమ్మిది వందల యాభై నాలుగు కంటే ముందు కేటాయించబడిన భూముల రిజిస్ట్రేషన్ చట్టం పంతొమ్మిది వందల ఎనిమిదిలోని సెక్షన్ ట్వంటీ టూ ఏ నుంచి మినహాయింపిస్తూ ఇందు మూలంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటమైంది ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారి ఉత్తర్వుల మేరకు వారి పక్షాన జారీ చేయబడింది డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నవంబర్ పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన జీవోని జగన్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు ఏడు పది అక్టోబర్ ఏడు ఇరవై ఇరవై రెండు జిఓఎంఎస్ నంబర్ ఆరు వందల అరవై ఏడుగా మార్చాడు సమాధానం చెప్పాలి ప్రభుత్వం ఏంటి మతలబ్ ఎంత ఆలస్యం అవటానికి కారణం ఏంటి ఈ నలభై ఒక్క నెలలుగా ఈ జీవోలు తొక్కిపెట్టి మీరేదో ఘనకార్యం చేసినట్టుగా చుక్కల భూములు ఏదో జగన్మోహన్ రెడ్డి కనుక్కున్నట్టుగా ఇవాళ చాలా పెద్ద ఘనకార్యం చేసినట్టు ఈ నలభై నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు అధికారం ఇచ్చి కొంతమంది మీ చెప్పు చేతల్లో ఉన్న కలెక్టర్లను అడ్డం పెట్టి పంది కొక్కుల్లాగా రాష్ట్రం నలుమూలల ఇరవై ఆరు జిల్లాల్లో అడ్డగోలుగా భూములన్నీ దోచేసి ఈరోజు జీవో నెంబర్ ఆరు ఆరు ఏడు అని మాట్లాడతారా ఇప్పుడు దాకా ఎందుకు ఈ జీవో అని మాట్లాడాల ఇప్పుడు దాకా ఎందుకు దాచిపెట్టారు దాకా దీని మీద ఎందుకు మాట్లాడలేకపోయారు కేవలం ఒక్క విశాఖపట్నంలో డెబ్భై వేల రిజిస్ట్రేషన్లో నలభై వేల కోట్ల ఆస్తులు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డి అక్కడ పనిచేసిన మంత్రులు అడ్డగోలుగా అన్ని రకాల భూముల్ని దోపిడీ కార్యక్రమంలో భాగంగా దోచుకొని ఈరోజు శ్రీరంగ నేతలు చెప్తారా చంద్రబాబు నాయుడు గారు జగ్గాపేటలో భూదార్ రీసర్వే ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ కింద ఆ ఆరోజు గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయి ఏ విధంగా వీటిని సరిదిద్దాలని రోజు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం క్షేత్రస్థాయిలో రైతులతో కలిసి వీళ్ళు వీటి మీద రోజు చంద్రబాబు నాయుడు గారు జగపేట కృష్ణా జిల్లా కార్యక్రమం పెడితే ఇవాళ నువ్వు సర్వేలను వేశాను ఆధునిక పరికరాలు తెప్పించాను హెలికాప్టర్లో విమానాలు తెప్పించాను ఇంకా నయం జట్టు విమానాలు తెల డ్రోన్ లేదో ఏనే కనిపెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి డ్రోన్లు కనిపెట్టినట్టు విమానాలు తిప్పుతున్నాడంట హెలికాప్టర్లు తిప్పుతున్నాడంట డ్రోన్లు తిప్పుతున్నాడంట ఇద్దరు రైతుల మధ్యలో ఉన్న భూ సరిహద్దు తగదాలు కనీసం స్టోన్ ఫ్లాటింగ్ చేశారా ఎక్కడన్నా స్టోన్ ప్లాంటింగ్ చేశారా ఎక్కడన్నా స్టోన్ ఇద్దరు రైతుల భూములు సరిహద్దు సమస్యలు ఎక్కడైనా మీరు అడ్రస్ చేశారా ఎక్కడన్నా పరిష్కారం చూపించారా సర్వీస్ సినామ్స్ ఎన్ని భూములు కొట్టేశారు ఇవాళ ఏపీలో పైరివయే రాజా వక్భూమి కోసం భారీ ఒత్తిళ్ళు దీనికి ఏం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఏం సమాధానం చెబుతావు రాజ్యాంగేతర శక్తిగా రాజ్యాంగ పదవిలో ఉన్న ఆయన కుమారుడు వక్ భూమి కోసం భారీ ఒత్తిళ్ళు తెచ్చి భూదందాకు తెరలేపారు దీని మీద మాట్లాడరో విజయసాయి రెడ్డి భూముల మీద మాట్లాడరు ధర్మాన ప్రసాద్ డెబ్బై ఎకరాల గురించి మాట్లాడరో ఇవేమీ మాట్లాడకుండా నువ్వు ఉత్తరిచ్చావా సర్వీస్ సెనామ్స్ దానికి సంబంధించి ప్రెసిడెన్షియల్ ఆర్డినెన్స్ ఎవరు తీసుకొచ్చారు ఏ ప్రభుత్వ ఆయాంలో అయింది కిరణ్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చిన పదహారు బార్ రెండు వేల పదమూడు ఎవరా కార్యక్రమాలన్నీ కూడా ప్రెసిడెన్షియల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఎవరో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసిన కళ్ళ కనపట్టలేదా ఇవాళ ఏదో ఉద్ధరించినట్టు ఇవాళ్ళని ఏదో కనుగొన్నట్టు డెబ్బై ఐదేళ్ళు వంద ఏళ్ళ సమస్య నువ్వేదో పరిష్కారం చేసినట్టు సొల్లు కబుర్లు చెప్తే వినటానికి రైతులు ప్రజలు ఎవరో సిద్ధంగా లేరు జగన్ రెడ్డి ఇవాళ చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో తీసుకొచ్చిన సంస్కరణలు రైతాంగానికి పెద్ద ఎత్తున ఉపకరించాయి సహకరించాయి నలభై నెలలుగా నలభై ఒక్క నెలలుగా మూసుకూర్చొని దోపిడీ చేసి ఇవాళ స్థిరంగా నేతులు చెప్తావా జగన్ అన్న భూహొక్క నా భూమికి నీ అక్క ఏందయ్యా భూరక్ష భూ దోపిడీ అని పెట్టుకో తాత మొత్తాతలు ఇచ్చిన మా భూములకి నీ నీ బొమ్మలు ఎందయ్యా నీ ఫోటోలు ఏందయ్యా ఒక రైతు సామాన్యుడు ఆయన కొనుక్కున్న భూమికి నువ్వక్కిచ్చేది ఏంది నువ్వాడు నువ్వెవాడు ఉంటావు వెళ్ళిపోతావు ఇంకో సంవత్సరం ఉంటావు వెళ్ళిపోతావు నీ బొమ్మలు ఎందా మా పట్టాదార పుస్తకాల మీద నీ బొమ్మలు ఏంది అంటే ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా పుస్తకాలు పట్టాదారు పుస్తకాల మీద ముఖ్యమంత్రులు బొమ్మలు మారుస్తారా బుద్ధి జ్ఞానం ఉందా చేసే అధికారులు కూడా చెప్తున్నాం తప్పు చేయొద్దు తప్పు చేయొద్దు ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రిగా ఈరోజు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉన్నాడు అవకతవలో పాల్పడుతూ ఉన్నాడు సీనియర్ రెవెన్యూ అధికారులు సీనియర్ అధికారులు అందరూ కూడా చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నిన్న ఉంది నేడు ఉంది రేపు కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీ ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రి బొమ్మలేసి తైత చూస్తూ ఊరుకునేది లేదు పన్నెండు పేజీలు పట్టాదారు ఉంటే పాసు పుస్తకం ఉంటే ఎనిమిది పేజీల్లో జగన్మోహన్ రెడ్డి ఫోటోలా ఏం పోయే కాలం వచ్చిందా ఈ ప్రభుత్వానికి ఏంటి ఫోటోలు పిచ్చి నా పట్టాదారు పుస్తకం మీద నువ్వెవరాయా నువ్వు ముఖ్యమంత్రి అయితే నాలుగేళ్ళుకో ఐదేళ్ళకో ఉండి వెళ్ళిపోతావు నీ బొమ్మ మా పట్టదారు పుస్తకాల మీదేండి కోట్ల మంది రైతులు అడుగుతున్నారు ఇది లక్షలాది మంది రైతులు అడుగుతున్నారు నువ్వెవరో నీ బొమ్మలు మేము వేసుకోవటం అండి మీ భూమి మా హి మా హామీ మా భూమికి నీ హామీ ఏంది మీ భూమి మా హామీ అంట ఈ మాలుగీలు నడవ గ్రామాల్లో శిలా బొమ్మలు ఎవరేసుకుంటారాయా ఏ రాళ్ళ మీద బొమ్మలు వేసుకుంటారు బుద్ధి జ్ఞానం ఉందా గ్రామాల్లో నాలుగు అడుగులు వేస్తే సచివాలయమా నాలుగు అడుగులు వేస్తే బోర్లు పక్కలు పడుతున్నారు గుంతలతో నాలుగు అడుగులు వేస్తే డాక్టరా పిహెచ్సిలో మందులు ఉన్నాయా ఆరోగ్యశ్రీకి వెయ్యి జబ్బులా వెయ్యి రూపాయల ఎక్కడుందాయా హాస్పిటల్స్కి వెళ్తే మందులు లేవు డాక్టర్లు వైద్యం చేయడానికి లేరు పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం చేశావు వాలంటీర్ వ్యవస్థలతో భయభ్రాంతులు గురి చేస్తున్నావు ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో వేల కోట్లు పంచాయతీల డబ్బులన్నీ కూడా నీ ఖజానాకి రప్పించుకొని ఇవాళ గ్రామ పంచాయతీ వ్యవస్థ జాతిపిత మహాత్మా గాంధీ గారు చెప్పిన గ్రామ స్వరాజ్యం నాశనం చేసి ఇవాళ నువ్వు సచివాలయాల గురించి గొప్పలు చదువుతావా నీ వాలంటీర్ వ్యవస్థ గురించి గొప్ప చదువుతావా నీ రైతు భరోసా కేంద్రాలు దోపిడీ కేంద్రాలు నీ రైతు భరోసా కేంద్రాల్లో అడ్డగోలుగా దోపిడీ జరుగుతూ ఉంది ఈ క్రాప్ అవకతపులు అవకతవకలపై ఫిర్యాదు చేయండి నీ మైలవరం ఎమ్మెల్యే మైలవరం నియోజకవర్గం మైలవరం మండలంలో పుల్లూరు గ్రామంలో ఏదైతే ఈ క్రాప్ కేవైసీ అవకతవకలు చేసి రెవెన్యూ వ్యవసాయ రైతు భరోసా కేంద్ర అధికారులంతా కూడా గత సంవత్సరం సస్పెండ్ అయ్యారు ఈ సంవత్సరం కూడా జీకొండూరులో రమణ అనే రైతు ఒకటిన్నర ఎకరం అవకతవకలు జరిగినాయని కంప్లైంట్ బయటకు వచ్చింది ఇవాళ ఈ క్రాప్ అవకతవకలో ఇరవై ఐదున సబ్ కలెక్టర్ విచారణ ఈ క్రాప్ కేవైసి నమోదులో అడ్డగోలుగా డబ్బులు తీసుకొని అవకతవకలు పాల్పడ్డారు వీటిని అడ్డం పెట్టుకొని రైతు భరోసా కేంద్రంలో మీ కార్యకర్తలు నాయకులు చేరి ఇన్సూరెన్స్ అంతా కూడా రైతులు పంట బీమా డబ్బులన్నీ కూడా రాష్ట్ర ఖజానా డబ్బులన్నీ కూడా వైసీపీ కార్యకర్తలు నాయకులు జేబుల్లో వెళ్ళాయి ఎవరైతే పంట నష్టపోయిన కౌలు రైతు ఎవరైతే నష్టపోయిన రైతుకి పంట నష్టపరిహారం డబ్బులు రాలేదు బీమా డబ్బులు పంటల బీమా డబ్బు రాలేదు మొత్తం రైతు భరోసా అంతా బోగస్ నువ్వు రైతుకు రైతు ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడతావు ఇంత అడ్డగోలుగా గ్రామాల్లో నీ సచివాలయ వ్యవస్థ నీ వాలంటీర్ వ్యవస్థ నీ రైతు భరోసా వ్యవస్థ నీ డాక్టర్ల వ్యవస్థ నువ్వు చెప్పే ఆరోగ్య శ్రీ కార్యక్రమాలు మొత్తం భ్రష్టు పట్టి ఉన్నాయి ఏ అయితే గతంలో గత డెబ్బై ఏళ్ళలో జరుగుతున్న విధానాలన్నీ కూడా పక్కన పెట్టి కొత్త వ్యవస్థలు తీసుకొచ్చి గ్రామీణ వ్యవస్థల్ని పట్టణ వ్యవస్థలో అన్ని వ్యవస్థల్ని కూడా చిన్న భిన్నం చేసి వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టించి పరిపాలన చేయటం చేతకాక పరిపాలన చేయటం పరిపాలన ముందుకు తీసుకెళ్ళాక ప్రజల దృష్టి మరల్చటానికి బూతులు పంచాంగం మొదలుపెట్టావు ఆ బూతులు పంచాంగంలో భాగంగానే బూతుల మంత్రులు బూతుల క్యాబినెట్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ డెబ్బై ఐదేళ్లలో ఈ దేశంలో ఒక క్యాబినెట్లో బూతులు మట్టిన మాట్లాడిన మంత్రులు ముఖ్యమంత్రి కళ్ళల్లో పైచాచిక ఆనందాన్ని చూడాలని మంత్రులే బూతుల భాష మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ప్రజలంతా కూడా నివ్వెరపోతూ ఉన్నారు వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్ళిందంట ఇవాళ ఆవనిగడ్డలో జగన్మోహన్ రెడ్డి గారి సామెత ఎలా ఉందంటే వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్ళినట్టు బూతుల గురించి శ్రీరంగ నిధులు చెప్తున్నాడు అయ్యా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుల్ని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబుని మా పార్టీ నాయకుల్ని నీ బూతుల మంత్రులతో నీ ఇష్టారాజ్యంగా దుర్మార్గంగా పైచాచికంగా తిట్టించావే ఇవాళ నువ్వు బూతుల గురించి మాట్లాడుతున్నావా ఇవాళ నువ్వు బూతుల గురించి మాట్లాడే నైతిక రావుతుందా ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు వింటున్నారనే ఇంగిత జ్ఞానం బాధ్యత కూడా లేకుండా నువ్వు ఇవాళ శ్రీరంగ నేతలు చెప్తా ఉన్నావు తప్పకుండా ఇవన్నీ ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ముఖ్యమంత్రి ప్రజల ముందుకొస్తే బాబాయ్ గొడ్డల గురించి చెప్తాడు అనుకున్నాం రెడ్డి గారి గొడ్డల పోటు పోటు గురించి మాట్లాడతాడు అనుకున్నాం సుప్రీంకోర్టు నిన్న పత్రికల్లో వచ్చిన వాటి గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడతారేమోనని ఐదు కోట్ల మంది ప్రజలు చూశారు ఏమొచ్చింది అన్నా బాబాయ్ అంతకులతో కొమ్మక్కైన సీఎం వివేకానంద రెడ్డి హత్యలో జగన్మోహన్ రెడ్డి కుటుంబం పాత్ర బట్టబయలు ఆనాడు నారావార రక్త చరిత్రని జగన్మోహన్ రెడ్డి తన నేరాన్ని ఎదుటివారిపై నెట్టే కుట్ర చేశారని సిబిఐ చార్జ్షీట్లో సుప్రీంకోర్టులో స్పష్టంగా బయటకు వచ్చింది ఏమన్నా నైతిక విలువలు ఉన్నాయా నీ ఎంపీ అవినాష్ రెడ్డి పేరు బయటకొచ్చింది హాస్పిటల్ కుట్లు ఎవరేశారు జగన్ రెడ్డి ఎవరేశారు కుట్లు బాబాయ్కి బాబాయ్ కుట్లేసిన డాక్టర్ ఏమయ్యాడు దస్తగిరి వాన్మూలం ఏమైంది దస్తగిరి కుక్కెందుకు చచ్చిపోయింది రెడ్డి గారు నచ్చి చేసే ముందు రెండు రోజుల ముందు కుక్కెందుకు చచ్చిపోయింది జగన్ రెడ్డి వీటికి సమాధానాలు లేవు వీటి గురించి మాట్లాడవు చార్జ్షీట్లో అవినాష్ రెడ్డి పేరు తాడేపల్లి కొంపలో ప్రకంపనలు ఏంటి ఎన్ని వివేకానంద రెడ్డిని ఎంపీ అవినాష్ రెడ్డి తన అనుచరులైన డి శివశంకర్ రెడ్డి ద్వారా చంపినట్టు చాలా స్పష్టంగా సిబిఐ షీట్లో స్వయంగా పేర్కొటం పేర్కొనడంతో తాడేపల్లి కొంపలో ప్రకంపనలు మొదలయ్యాయి హత్యకు యాభై కోట్లు సిఫారీ ఇచ్చే స్తోమత ఆనాడు అవినాష్ రెడ్డికి లేదు సుపారి పా సూత్రధారులు కనిపెట్టడానికి అంతకులతో కుమ్మక్కయ్యారు ఎవరి అదృశ్య శక్తి ఎవరు ఎవరు కాపాడుతూ ఉన్నారు ఈ అంతకుల్ని ఎవరు కాపాడుతున్నారు ఇవాళ నేరస్తులతో కుమ్మక్కైనందుకు సీఎం ఎందుకు రాజీనామా చేయట్లేదు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు పులివెందుల్లో ఆయన ఇంట్లో గొడ్డల పోటుతో చంపబడితే ఏటు ముద్దాయి విజయసాయి రెడ్డి గుండిపోటని చెప్పాడు సాక్షి పత్రిక చెప్పింది సాక్షి ఛానల్ చెప్పింది బ్రేకింగ్ న్యూస్ ఇచ్చింది మరి ఎందుకు వీటికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు సమాధానాలు చెప్పలేకపోతున్నాడు సిబిఐ ఎంక్వైరీ కావాలని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ వద్దని తనే కోర్టులో కేసు వెనక్కి తీసుకున్నాడు ఇవాళ ఆయన చెల్లెలే సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఇవాళ మరి ముఖ్యమంత్రి ఎందుకు ఇన్ని శీరంగ నితలు చెప్పినాడు బహిరంగ సభలో ఆ ఆవనగడ్డలో ఆ ఎందుకు గురించి మాట్లాడలేకపోయాడు ఎందుకు చెప్పలేకపోయాడు ముద్దాయిలు తోడుగా ఉన్న అదృశ్య శక్తి ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో చెప్పండి శంకరయ్యని బెదిరించిన డీజీపీ ఎవరో శంకరయ్య వానుమానాలు స్టేట్మెంట్లు ఎందుకు మారిపోయాయి శంకరయ్య మీద పెట్టిన కేసులు పోస్టింగ్లు ఏంటి కదా అడిషనల్ ఎస్పీ సిబిఐ మీద రాష్ట్ర పోలీస్ అంతరంగం కేసు ఎందుకు పెట్టింది ఇది సమాధానాలు ఉన్నాయా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇటు గురించి మాట్లాడతారా మధుసేనులాగా దస్తగిరిపై కూడా కుట్ర జరుగుతుందని దస్తగిరి స్వయంగా మాట్లాడాడు ఎప్పుడారు సిబిఐ అప్రూవర్గా ఉన్న దస్తగిరి మీద కుట్ర జరుగుతుంటే రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది గన్నల్ని ఎందుకు మార్చారు ట్రాక్టర్ ఎందుకు దొంగలిచ్చారు దస్తగి ఫ్యాక్టరీకి కరెంట్ ఎందుకు కట్ చేశారు అతను తమ్ముడిని ఎందుకు కొట్టారు తమ్ముడి మీద కేసు ఎందుకు పెట్టారు ఎస్పీ దగ్గరికి వెళ్ళి ప్రాణభయం ఉందని చెప్తే ఎస్పీ ఎందుకు హేళనగా మాట్లాడాడు డీజీపీ సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు సహకరించట్లేదు డీజీపీ కేసు మీద ఎందుకు మాట్లాడలేదు డీజీపీ దస్తగరికి ఎందుకు ధైర్యం చెప్పలేకపోతున్నాడు జిల్లా ఎస్పీ ఎందుకు చెప్పలేకపోతున్నాడు డిఐసి ఎందుకు చెప్పలేకపోతున్నాడు ఒకే ఒక్క హచ్చి మీద ఇన్ని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ బాబాయ్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు గొడ్డల పోటీకి గురైతే నీకు ముఖ్యమంత్రిగా బాధ్యత లేదా సునీత తన తండ్రిని చంపిన వాళ్ళని శిక్షించడం కోసం ఢిల్లీలో చెమటలు కక్కుతూ తిరుగుతూ ఉంటే నువ్వు ఏసీ రూముల్లో కొలుగుతున్నావు ఏంది కదా యాభై లక్షలు యాభై లక్షలు ఇచ్చి లారీలు పెట్టుకునే స్థోమత ముద్దాయిలకి ఎక్కడదే యాభై కోట్లు సిఫారీ ఇచ్చేంత స్థోమత ముద్దాయిలకి ఎక్కడదే ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు ఇవన్నీ కూడా అడుగుతున్నారు మీ ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర కుట్టులేసిన డాక్టర్ పాత్ర కుట్టులేసిన హాస్పిటల్ పాత్ర ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి ఐదు కోట్ల మంది ప్రజలకి సమాధానం చెప్పాలి ఇవన్నీ కూడా చెప్పే వరకు కూడా రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు మీ నోటి నుంచి ఈ మాటలన్నీ కూడా వినాలనే రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు వీటి సమాధానం చెప్పి మీరు శ్రీరంగ చెప్పండి మిగతా కార్యక్రమాలు మాట్లాడండి ఎందుకు ఇంత వణుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ప్రెస్ మీట్లో ఇవన్నీ కడిగితే ఎందుకు ఇంత వణుకొచ్చింది జగన్మోహన్ రెడ్డికి ఎందుకు తాడేపల్లి ఎందుకు ఇంత భయపడతా ఉంది వీటన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి